ఇప్పుడు నిన్న శాసనసభలో మిత్రుడు హరీష్ రావు గారు పివి నరసింహరావు గారి పట్ల ప్రేమ అల్పపోసులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వాస్తవం ఏదైతుందో, పివి నరసింహరావు గారు కాంగ్రెస్ స్వాధి అని ఏ స్థాయికి దిగినా కానీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతో ఆ స్థాయికి ఎదగడం జరిగిందని చెప్పాను. ఇది అందరికి తెలిసిందే, ఇది విడివృతాంశం. అంటే ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, అంటే వాస్తవంగా రాజీవ్ గాంధీ గారు గతించిన తదుపరి ఈవెన్ ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పివి నరసింహరావు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అర్జున్ సింగ్ గారు లాంటి మిగతావులు కూడా సభలో ఉండి ఉండ్రి. కానీ ఏదైతుందో, పివి నరసింహరావు గారికి ఉన్నటువంటి లౌక్యంతో వారు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించే గాని ఇతర రాజకీయ పార్టీ సంబంధించే గాని అందరినీ కలుపుకోగలుగుతున్న భావనతో వారిని ప్రధానమంత్రిగా సూచన చేసింది సోనియా గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటే, ఇలా పివి నరసింహరావు గారు ఏ హోదాకు ఎదిగినా అనే పదవి అధిష్ఠించినా అది కాంగ్రెస్ పార్టీతోనే అనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని ఎవరు కూడా విస్మరించాలని చెప్పంటుంది. ఇలా పివి నరసింహరావు గారి అంతిమ రైట్స్ కు సంబంధించి చివరి ఇది అంతిమ యాత్ర ఉంటుందో, అంటే వాస్తవంగా అది కుటుంబ సభ్యుల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులు ఏదైతుందో పివి నరసింహరావు గారికి వారికి అప్పుడు ఈ తెలుగు గడ్డ మరి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అభిమానంతో మరి చివరి అంతిమ యాత్ర ఏదైతుందో హైదరాబాద్ చేపట్టాలని చెప్పారు వారి కుటుంబ సభ్యులు కోరటం. దానికి అనుగుణంగా ఏదైతుందో అప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి హైదరాబాద్ లో అన్ని లాంఛనాలతో ఒక మాజీ ప్రధానమంత్రి కల్పించాల్సినటువంటి అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో మరి ఆనాడు వారి అంతిమ రైట్స్ చేయడం జరిగింది. దాన్ని వారి టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వివాదాంశంగా మరి పేర్కొనాలని చెప్పని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎనీడే పివి నరసింహరావు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్. వారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టు అనుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేదని చెప్పండి. ఇవాళ నిన్నటి సభలో చర్చలు చూస్తుంటే గత దశాబ్ద కాలం ఏదైతుందో ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమనంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పండి. మరి జగనే మీరు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోయిన మీరని చెప్పంటున్నారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పండి, సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం, భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయినా చెప్పంటున్నాను. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల ప్రతి విఫలం చెందిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. సీలియర్ పవర్ ప్రాజెక్ట్ హైడర్ ప్రాజెక్ట్ కోల్పోవడానికి కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలి, ఆయన ఉద్యమ నాయకుడిగా భావించేటటువంటి ఒక నైతికత కోల్పోయిందని చెప్పంటున్నా. భద్రాచలం చెందిన ఒక 7 మండలాలు కోల్పోయిందని చెప్పంటున్నా. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఒక అంశాలు ఎన్టీపీసీ ద్వారా మనం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు కేంద్రంతో సఖ్యత ప్రదర్శించి కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన
కేవలం 800-2K పరిమితమైంది. ఇంకా 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏదైతుందో మీరు దాని నిర్మాణం చేపట్టడానికి మరి కేంద్రం ఏదైతుందో ఒప్పించలేకపోయారు, వారిని ముందుకు తీసుకురాలేకపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో విద్యుత్తు సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక భారంతో ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రంపై ఏ విధమైన భారం పడకుండా కేవలం పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా 4000 మెగావాట్ విద్యుత్ ద్వారా కల్పించబడే విధంగా మరి చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ అమలుకు సంబంధించి నిశ్చయించుడై కేవలం ఇంతవరకు మీ అవినీతి బాగోతాలు కల్పించడం పెద్దని చేసిన తప్ప ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మరి సాధించడంలో మీరు వైఫల్యం చెందిందని చెప్పి చెప్పక తప్పదంటూ నేను ఐటీఆర్ ప్రాజెక్టే కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ సో బిగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇలా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైతుందో మొత్తం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ఐటీఆర్ మరి అలాంటి యూపీఏ ప్రభుత్వం దురదృష్టితోని హైదరాబాద్ కేంద్రంగా మంజూరు చేస్తే కేవలం కేసీఆర్ ఏదైతుందో తన వైఫల్యంతో ఒకవైపు కేంద్రం ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం సరే అన్నాడంటే ఈనాడైనా మోడీ గారితో అంత గాంతో కూడా మీ హక్కులను పరిరక్షించలేకపోయాడని చెప్పంటాడు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉద్యమ పార్టీగా మీరు భావించడం ఇక మానుకోండి నేను చెప్పంటుండే ఏమనంటే మీ కేంద్ర మెడల్ వంచి తెలంగాణ సాధించడం నువ్వు నిజంగానే కేంద్ర మెడల్ వంచి తెలంగాణ సాధించినవి అయితే నువ్వు ముఖ్యమంత్రి ఉండేదైతున్నదో మీ హక్కులను పరిరక్షించుకోలేకపోయిన దాని సంగతి ఏంటే వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబడడం అంటే అలాంటి యూపీఏ చైర్పర్సన్ ఇక్కడ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒక ఆకాంక్షతోని ఇవాళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకుంటుంటే వాడికి నిలుపుదల చేయాలని చెప్పని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది సీమాంధ్రలో ఉండి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీ గారికి తప్పుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇప్పటికే వాస్తవాలు గ్రహించండి, కొద్దిగా వాస్తవికతో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగా ఎవరైనా ఏదైతుందో ఇవాళ ఇంకా కూడా మీరు అధికారం ఉన్నట్టు భావిస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. అయినా శాసనసభలో కేటీఆర్ యొక్క తీరు ప్రవర్తన చూస్తుంటే శాసనసభ ఇంకా కూడా వాళ్లే మరి ఆధిపత్యం కొనసాగింపజేసే విధంగా సభను మరి అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం సభను శాసించాలని ప్రయత్నం చేయడం దురుష్టకరం చెప్పంటున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులోనైనా మీరు కేటీఆర్ గారు గాని హరీశ్రావు గారు గాని కొంత మీ ఆలోచన విధానం ప్రవర్తన మార్పు తెచ్చుకోవాలని చెప్పని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సరేనా, ఆమె పట్టుకపోయింది, ఆమె మర్చిపోయినట్టుంది, కవిత గారు మర్చిపోయినట్టున్నారు. మరి గతంలో ఏదైతుందో ఇదే శాసన మండలి సభ్యులను గౌరవ శాసనసభ చైర్మన్ గారు ఏదైతుందో కాళేశ్వరం తుపేట తీసుకుపోయాడు, బస్సులు పెట్టి తీసుకుపోయాడు అంటే నేను కాళేశ్వరం పై టూరిస్ట్ స్పాట్ చేసిందే వాళ్ళు. ఇదేదో ఇది కేవలం రాజకీయ కోణంతో మీ విచారణకు ఆలోచింప చేయడం లేదు, వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు పరిశీలించండి అనే భావనతో ఏదైతే సీఎం గారు పేర్కొన్నారు. అది మీరు చేస్తున్నా మీకు అది గొప్ప కనబడుతుంది. ఇదే సేమ్ పీపుల్ ఇదే శాస్త్రం సభ్యులు ఏదైతుందో వీళ్ళు కాళేశ్వరం సందర్శనార్థం తీసుకుపోయిండు వీళ్ళు ఆ గొప్పతనం చూపెడదామని చెప్పని. ఇవాళ ఏదైతుందో అది ప్రాజెక్ట్ కుంగిపోయిన తర్వాత వీళ్ళ వాస్తవాలు వెలికి వచ్చినాక దాని వైఫల్యాలు వెలికి వచ్చినాక అది ఎక్కడ బహిర్గతం అవుతుంది, చర్చిస్తుంది ప్రజల్లో, దానికి ముఖం తాడు చేసుకుంటున్నారని చెప్పంటున్నా. ఎందుకమ్మా ముఖం తాడు చేసుకోవటం, అని ఉరుకులాడకుండా పోయి చూసింది కదా మీరే. ఇవాళ ఉన్నది వాస్తవం గ్రహిస్తే తప్ప చూస్తే తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వీళ్ళ వాస్తవాలు వెలికి రావాలి. ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా ప్రవర్తించడం లేదు, యావత్ తెలంగాణ సమాజానికి ఏదైతుందో వీళ్ళ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారని కానివ్వండి, అది రూపభూయిష్టంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణ రూపంతో ఏదైతుందో దాన్ని చేపట్టబడడం జరిగింది. ఒక వాస్తవం వెలికి రావటానికి సమాజం గమనించాలి, తెలంగాణ సమాజం ఆ దృష్టితో ఏదైతే వారు పేర్కొన్నారు.
ఎనీడే తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవాలు వెలికి వస్తే దాని బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పేర్కొంటుంది. థ్యాంక్ యూ.